ఓపెన్ జిమ్ అదే విధంగా వాకింగ్ ట్రాక్ పరిశీలనకు నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ మల్లికార్జున గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి మా రిఫరర్ గారికి కాలేజ్ ప్రిన్సిపల్ స్టాఫ్ వీటిలకు అదేవిధంగా మా వైస్ చైర్మన్ గారికి వివిధ హోదాలోని నాయకులకు మా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి అదేవిధంగా సభ్యులందరికీ పార్టీ నాయకులకు వివిధ హోదాల అధికారులకు పత్రికే అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం శుభోదయం చాలా సంతోషం ప్రధానంగా తెల్లారంగానే ఇవాళ ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించారు చాలా సంతోషం అనిపించింది నేను ఎంత రేపు అని చెప్పి మా డిఈ గారు రాత్రి ప్రత్యేకంగా పిలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రమైన మన జగిత్యాల అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మార్పులు వస్తున్నాయి మనమందరం కూడా చూసినాం అప్పుడు తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు జగిత్యాల పట్టణంలో ఇంతకుముందే తమ్ముడు చెప్పినట్టు ఎందుకంటే ధర్మపురి రోడ్డు కాబట్టి వీడికి వెళ్ళి మన హనుమానవాడ జమ మంచి స్థానిక 400 కోట్ల బ్రహ్మాండమైన రోడ్ వేసుకున్నాం ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ కూడా చేసుకోబోతున్నాం ఒక్కొక్కటి ఒక గజంలో గుంతలు ఉండే ఆ రోడ్ వేసిన విధానం కూడా టోటల్లీ న్యూ టెక్నాలజీతో బ్రహ్మాండంగా వేయడం జరిగింది రోజుకి చూసి అట్లనే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే ఏర్పడక ముందే ఒక మాట చెప్పాలంటే నేను అప్పుడే కొత్త రాజకీయాలు వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలో ఉండే కొత్త శంకులపల్లి రోడ్డు పెట్టిన ఎట్లు కూడా పోయి అలా పడుతున్నాయి చెప్పి ఆ డ్రైన్ ఇప్పుడు 65 లక్షలతో కూడా నిర్మాణం చేయబడింది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే జగిత్యాల పట్టణంలో దాదాపు ఒక 30 కోట్లతోటి వివిధ ప్రాంతాల్లో రోడ్లు అన్నపూర్ణ టాకీస్ రోడ్డు కావచ్చు రామ టాకీస్ రోడ్డు కావచ్చు గోవింద్పల్లి రోడ్డు లక్కీ రెస్టారెంట్ రోడ్డు ఉడ్రాయేశ్వర స్వామి రోడ్డు టవర్కాడ 2 రోడ్లు దాంతోపాటు ఒక 50 కోట్లతో మిషన్ భగీరథ పనులు నడుస్తూ ఉంది కొంత వాటి వల్ల ఇబ్బంది అసౌకర్యమైనా కానీ నీటి సౌకర్యం కలుగుతుందని చెప్పి చేస్తున్నాం మిషన్ భగీరథ వల్ల కూడా తక్లీఫ్ ఫోరే కొంత అసౌకర్యం అవుతుంది కానీ రేపటి నాడు నీళ్ళకు పూర్తి స్థాయిలో సౌకర్యం రావడానికి ఈ పనులు చేయడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణంలోని ఒకే ఒక గ్రౌండ్ అది పూర్తి నిర్లక్ష్యానికి గురై ఇందులో ప్రణాళిక లేకుండా ఇండోర్ స్టేడియం కట్టబట్టి విలానాలు ఉరకడానికి ఆడుకోవడానికి లేకుండా ఇక్కడ 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ అనేది ఎవరికైనా అవసరమే పిల్లలు ఏ ఉద్యోగాలు రావాలన్నా మా ఎఫ్ఆర్ఓ మేడం లెక్క ఫారెస్ట్ రావాలన్నా లేదా అలా పోలీస్ రావాలన్నా ఫైర్ రావాలన్నా మిలిటరీలో పోవాలన్నా నేవీలో పోవాలన్నా అంటే చాలా ఉద్యోగాలకు ఫిట్నెస్ చూస్తారు అసలు ఇంత పెద్ద టౌన్లో అంత పెద్ద గ్రౌండ్ మాయమై రన్నింగ్ ట్రాక్ లేకుండా పోతే ఇక్కడ మా వాకర్స్ అసోసియేషన్ మిత్రులు కోరడం జరిగింది ఇమీడియట్గా రేపు ఎల్లుండి నేను మంత్రి గారితో తీసుకొని మా సిడిపి నిధులను ఇస్తాం మీ అందరికీ తెలుసు పోయిన టర్ములనే జగిత్యాల ఆ గ్రౌండ్లో వివేకానంద గ్రౌండ్లో కలెక్టర్ గారి నిధులతోటి 9 లక్షలతోటి నడిచిపోయే విధంగా చేయడం జరిగింది వాకింగ్ ట్రాక్ అయితే చేయడం జరిగింది కానీ
పరిగెత్తడానికి లేదు. అది చేస్తాం. 3 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి మీ అందరూ తెలుసు, ఈ కరోనా వల్ల స్పెషల్ ఫండ్స్ ఏం లేకుండా పోయినాయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. దాని నుండి తప్పకుండా ఈ 15 లక్షలతోటి ఇక్కడ ట్రాక్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, జగిత్యాల పట్టణంలో యువకులు మహిళలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ జిమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ధర్మపుర రోడ్డు ఇక్కడ అదేవిధంగా గ్రౌండ్లో చేయడం జరిగింది. దాంతోపాటుగా చింతకుంట చెరువు కట్టు మీద చేసిన జిమ్, మహిళా పిల్లలకు ఒక జిమ్ కూడా గ్రౌండ్లో ఏర్పాటు చేయబోతున్నాం. అటు కిలాగట్ట సైడ్ ఒక జిమ్ ఏర్పాటు చేసాం. నెక్స్ట్ అమరవీర స్తూపం ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాము. అంటే కరీంనగర్ డైరీ పక్కన అక్కడ కూడా ఒక జిమ్ చేయబోతున్నాం. అంటే ఈ రకంగా క్యాంపులో ఈ రకంగా వివిధ ప్రాంతాలలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ జిమ్ను ఓపెన్ చేసి కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారు దానికి అనుగుణంగా చాలా మంచి స్టాండర్డ్ కంపెనీస్ మా సిడిఎంఏ వాళ్ళు ఏదైతే అప్రూవ్ చేసిందో అవే తీసుకొచ్చి చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకమైన శ్రద్ధలు పడుతున్న మా చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి, అదేవిధంగా మా అధికారులు కమిషనర్ గారికి, డిఈ గారికి, వివిధ హోదాల అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నారు.